సిరిసిల్లలో ఓవైపు సెస్ ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు అధికార పార్టీ మహిళా కౌన్సిలర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. సిరిసిల్ల మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ పత్తిపాక పద్మ ఈ రోజు తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ పార్టీలో తనను అవమానాలకు గురిచేస్తున్నారంటూ ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుని అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రావణకు నమస్కారం. నేను గత 15 సంవత్సరాల నుండి తెలంగాణ అభివృద్ధి దినోత్సవం అప్పటి నుండి నేను ఎన్టీఆర్ఎస్లో పనిచేస్తున్నా అన్న. నేను తెలంగాణ జైస్లో చురుకుగా పాల్గొని తెలంగాణ కోసం చాలా రోజులు జైస్లో కూడా పనిచేసినా 124 రోజులు. ఈరోజు ఇప్పటి వరకు నేను టీఆర్ఎస్ అంటే నాకు ప్రాణం, కేడి రావణ అంటే కూడా ప్రాణం. అన్నగారు ఒక మాట చెప్తే నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్ కన్వర్ట్ అయ్యి పార్టీకి పనిచేసినా అన్న. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించిన తర్వాత మనం అర్బన్ బ్యాంక్ నుంచి ఒక అభ్యర్థి నిలబెట్టినాం, ఆయన దారుణ లక్ష్మణారాయణ అన్న. ఎందుకంటే నేను ఎన్నోసార్లు మీతో కలిసి ఒక 5 నిమిషాలు టైం తీసుకొని పర్సనల్గా కలిసి మాట్లాడతా అనుకున్నా, నా బాధ ఏదో చెప్తా అనుకున్నా అన్న. కానీ పార్టీ నాయకులు చాలాసార్లు నాకు అవమానపరిచినా కానీ నీ దృష్టి తీసుకొస్తామని చూసినా కానీ నాకు అవకాశం రాలేదు. ఒక్కసారి మన పిఏ తిరుపతి గారు కూడా నాకు వచ్చిర్రు, అప్పుడు కూడా నేను తిరుపతి గారు కూడా చెప్పిన నేను ఇంటి రోజులు పనిచేస్తున్నాన్న. నేను పనిచేసినప్పటి నుండి మా అమ్మ చనిపోయింది, మా అన్న చనిపోయాడు, మా అత్త చనిపోయింది, అయినా కానీ నిన్ను నా వద్దకు రాకుండా ఎంతోమంది శక్తులు అడ్డుకొని పోవద్దని చెప్పిర్రు, ఆయన నాకు రాలేదన్న, ఆయన నేను బాగోలేదన్న. నాకు కూడా క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో ఉంటే కూడా నేను 2 సంవత్సరాలు హాస్పిటల్ తిరిగితే కూడా నాకు అన్న నిన్ను కలిసి ఉన్నాను చూస్తాను నన్ను చూస్తాను కూడా రాలేదన్న. కానీ కాకపోతే నా క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రం అన్న నీ నీ డబ్బులతోనే మన సీఎం రిలీఫ్ ఫండ్తోనే నేను ట్రీట్మెంట్ చేసుకున్నాన్న. ఆ కృతజ్ఞతతో పార్టీ విడనని ఎంతమంది అవమానపరిచినా నేను ఎప్పుడు కానీ నేను నీ మాట వీకెళ్ళే పార్టీలో పనిచేస్తున్నాన్న. కానీ ఈరోజు దాదాపు లక్ష్మీనారాయణ అడుగడుగున నన్ను పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళు నిఘాపెట్టి నేను ఎక్కడ చేస్తున్నానని మన ఇన్ఛార్జి అంజత్ ఇచ్చిరు. అంజత్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది నాకు, పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేస్తే కూడా చెప్పడం జరిగింది, సీఏ గారు కూడా ఫోన్ చేస్తే చెప్పడం జరిగిందన్న. నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాన్న, నేను నా సత్త తమ్ముడు సీదరు ఇవాళ అర్బన్ బ్యాంక్ నిలబడతానని కూడా అట్టుకొని తమ్ముడు పక్కకు పడేసి ఇవాళ అన్నారా సీన్కు సపోర్ట్ చేసి అన్నారా సీన్ ఎవరైతే నిలబెట్టారో అభ్యర్థిని గెలిపించడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం కూడా మున్సిపాలిటీ పోటీ చేస్తా అంటే దారుణ లక్ష్మీనారాయణ మన పార్టీ నాయకులు నువ్వు తమ్ముని విరమిస్తానని టిక్కెత్తామన్నారు అన్న. నేను పార్టీ అందరికంటే ఎక్కువ పార్టీకి మహిళల దానిలో ఫస్ట్ నుంచి పనిచేస్తానని నేనే పత్రిక పద్మనన్న, నీకు తెలుసు ఆ విషయము. అయినా కానీ నీ దృష్టికి వచ్చింది నాకు తెలియదు. కానీ కాకపోతే ఈరోజు నన్ను దారుణ లక్ష్మీనారాయణ అవమానపరిచిందన్న. నేను నవైతే ఇన్ఛార్జ్ ఇచ్చిన ఇన్ఛార్జ్ నమ్మకుండా వాళ్ళను నమ్మకుండా నన్ను నమ్మకుండా వేరే వ్యక్తులు వచ్చి నా దగ్గర ఇది చేస్తారంటే ఇవాళ దారుణ లక్ష్మీనారాయణ అడిసేన సాయం చేయబట్టే దాని లక్షణ అడుగు మీద ఓడిపోయిందన్న. అయినా కానీ ఇవాళ దాని లక్షణ అడిచన్న సాయి ఒక్కటై అడిచన్న సాయి అర్బన్ వాస్ వచ్చి నా వాటర్ దిగి నా ప్రజలు చెప్తా అంటే నేను ఒప్పుకోలేదన్న. ఒప్పుకోకపోగా దాని లక్షణ వచ్చిండు. కానీ వాడకట్ల 29 వార్డులలో అందరికీ ఏ రకంగా సహకరించారో అదే రకంగా నాకు కూడా సహకరించమంటే నన్ను తిరస్కరించిపోయిందన్న. ఇందుకే నేను పార్టీకి రాయాలని చెప్తున్నాన్న. సార్ నాకు పార్టీ ఎంత విలువ ఇచ్చిందనే తెలిసిపోయిందన్న. దయచేసి రావాలని అర్థం చేసుకొని నువ్వు నాయకులు ఏం చేస్తున్నాను దానికి కట్టుబడి ఉంటుంది రావాలన్న. నేను ఇలా తీయలే పద్మ కవిత అందరూ తెలుసు. కానీ ఇలా నన్ను ఎంత ఏమంటే ఇక నేను చెప్పాను అన్ని కానీ మీ విగ్రహం వదిలిపెడుతున్నా టీఆర్ఎస్ పార్టీకి నాయకులనే విగ్రహం వదిలిపెడుతున్నా. ఈరోజు నేను అందరూ ఫోన్ చెప్తే నాకు ఎవరు రావట్టేదో ఎవరు మద్దతు చేయాలి అందరం దాన్ని పెడతాను నేను అర్థం చేసుకొని నేను పార్టీ రాజీనామా పెడుతున్నాను సంతోషం అది.